అందరూ వచ్చినట్టేనా? వచ్చాను శర్మ గారు. ఏంటండి సంగతి? మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, తెచ్చింది కొత్త జెండాల పండగ. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, తెచ్చింది కొత్త జెండాల పండగ. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, ఐదేళ్లకొచ్చే అభివృద్ధి పండగ. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, ఐదేళ్లకొచ్చే అభివృద్ధి పండగ. అసలైన నాయకుణ్ణి సిసలైన సేవకుణ్ణి, పని చేసే నాయకుణ్ణి ప్రజలందరి సేవకుణ్ణి. మన అండా దండా ఉండే ఎమ్మెల్యేని ఎంచుకునే అవకాశం. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, తెచ్చింది కొత్త జెండాల పండగ. వచ్చింది వచ్చింది ఓట్ల పండగ, ఐదేళ్లకొచ్చే అభివృద్ధి పండగ. శర్మగారు 2014లో కూడా ఇలాగే అనుకుని ఓటేసామండి. ఏమైందండి, ఎక్కడేసిన దొంగలు అక్కడే. మరెందుకేరా, ఈసారి అలా కాకుండా. ఎన్నుకునేటప్పుడే ఎవడు ఎట్టంటోడో చూసుకోవాలి నాయనా. మన కోసం పనిచేసే మన వాణ్ణి మంచోణ్ణి ఎన్నుకోవాలి నాయనా. ఓటు అనే ఆయుధాన్ని నోటు కొరకు అమ్మేస్తే, మందు బిర్యానీల మత్తులోన గుద్దేస్తే, ఐదేళ్ల భవిష్యత్తు అంధకారమవుతుందిరా. అయ్ బాబోయ్, ఇప్పుడు మరి ఏడ్ చేద్దాం శర్మ గారు. గాజు గ్లాసు గుర్తుకే అందరము ఓటేద్దాం, నాగేంద్ర మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. జనసేన పార్టీకే అందరము ఓటేద్దాం, నాగేంద్ర మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. అందరూ అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ఇలాగే చెప్తారు సార్, చేసేది ఏమీ ఉండదు. చేసే చెప్పడం కాదురా, ఆల్రెడీ చేసిందే చెప్తున్నానురా. ఫస్ట్ టైం ఓటేసే మళ్ళీ యూత్, అసలు ఎందుకు మనోహర్ అందుకు ఓటేయాలి? బాగా అడిగేవరా సీనయ్య, ముఖ్యంగా ఇలాంటి ఫస్ట్ టైం ఓటర్లకు చెప్పాల్సిన మాట ఒకటి ఉందిరా. మన నాదెండ్ల మనోహర్ అన్న తప్పు తడక మాటలనే చెప్పేవాడు కాదురా. 10 ఏళ్ల పాలనలో ఎన్నో చేశాడురా, నంది వెలుగు వంతెన తల్లి బిడ్డ ఆసుపత్రి, వృద్ధులకు పింఛన్లు, విద్యార్థుల సైకిళ్ళు, పల్లె రైతు కూలీల ఆశా జ్యోతి మనోహర్ అన్న. ఇన్ని మంచి పనులు చేసిన మనోహర్ అన్నకే మా యువత ఓటు. గాజు గ్లాసు గుర్తుకే అందరము ఓటేద్దాం, నా తండ్రి మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. జనసేన పార్టీకే అందరము ఓటేద్దాం, నా దండ మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. నా దండ మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, నా దండ మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, నా దండ మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం, నా దండ మనోహర్ నే ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. అంతేనంటారా శర్మ గారు? అంతేగా అంతేగా.